இருந்தவாரும் அங்கே நின்றாய் கடலும் மண்ணும் விண்ணும் முடிய ஈரடியால் முடித்து கொள்ள முக்கியமோ நொடியுமாறவை கேட்கோதோ ஏஜம் நிறனக்கே கரை நுறாகோ கொடிய வினையேல் உன்னை என்று கொள் கூடுவரே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஈநாடு ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమడి దివ్య ప్రబంధంలో 5వ శతకంలోని 10వ దశకంలో 9వ తిరువాయిమడిని అనుభవిద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం అడియై మూన్రై ఇరైంద వారం అంగే నిన్రాళ్ కడలం మణ్ణం వెణ్ణం ముడియ ஈரடியால் முடித்து கொண்ட முக்கியமும் நூறடியமாறவை கேட்குந்தோறும் என் நெஞ்சும் நினைக்கிறைந்துகும் கொடியவள் வினையேன் உன்னை என்று கொலோ கூடுவதே ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். 3 அடியை 3 அடுகுலனு மகாபலி வத்தனின்றி இரந்து வாரம் யாச்சின்சினட்டுவண்டி விதானமும் అంగు నిండ్రు యాచించిన చోట నుంచి అగడలం అగాధమైనటువంటి సముద్రాన్ని మణ్ణు అనంతమైనటువంటి భూమండలాన్ని విణ్ణు అండభిత్తు వరకు వ్యాపించినటువంటి ఆకాశాన్ని ఈరడియాల్ 2 అడుగులతోనే ముడియా అణిగిపోవున్నట్లుగా ముడెత్తుకొండ ముఖ్యము కొలుచుకున్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి అవై నొడియుమారం ఆ దివ్య చేష్టలను కేట్కుందోరం తలచు విన్నప్పుడు ఎన్నెంజుం నిందనైకే నా మనసు నీయందే కరైందుగుం శిథిలమవుచున్నది వల్కొండ వినయ్యేన్ మిక్కిలి పాపపు చేష్టితములు కలిగినటువంటి నేను ఉన్నై కూడువదెన్రుకొలో నీ యొక్క సన్నిధానాన్ని ఎప్పుడు కదా చేరగలను అని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారు. అంటే త్రివిక్రమావతారం యొక్క వీరగాథను ఈ పాసురంలో ఆళ్వార్లు అనుభవిస్తున్నారు. అంటే భగవానుని యొక్క దివ్య లీలా వినోదంలో త్రివిక్రమావతారం విశేషమైన స్థానాన్ని ఆక్రమించింది. కేవలం స్వామి యొక్క త్రివిక్రమావతార వైభవాన్ని స్మరించడం చేతనే వారు శిథిలమైపోతుంటే ఇక పరమాత్మని ఎప్పుడు కదా చేరేది అని వాపవుతున్నారు ఈ పాసురంలో. అంటే వెనుకటి పాసురంలో భగవానుని యొక్క పరాత్పరత్వం అంటే అనంతకోటి బ్రహ్మాండాలను తన లోపల దాచుకొని ఉంచి బ్రహ్మ ప్రళయంలో లోపల ఉంచి మళ్ళీ పునఃసృష్టి సమయంలో తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అన్నట్లు అన్నిటినీ తను సృష్టించినటువంటి ఆయన యొక్క పరాత్పరత్వాన్ని తెలియజేశారు. ఇందులో తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క విరోధ నిరసనం చేయటంలో ఎంతో సున్నితత్వాన్ని ఇక్కడ మనకి ప్రదర్శిస్తున్నారు ఈ అవతారంలో. అంటే ఆనాడు వామనావతారంలో నీవు మహాబలి వద్ద 3 అడుగులను యాచించి 2 అడుగులతోనే భూమండలాన్ని ఆకాశాన్ని నీవు కొలిచినటువంటి విధం నా యొక్క ఆత్మను శిథిలపరచుచున్నది అంటున్నారు ఆళ్వార్లు. అంతేకాకుండా ఒక్క నమ్మాళ్వార్లే కాకుండా
మిగిలినటువంటి 11 మంది ఆళ్వార్లు కూడా మొత్తం 4000 దివ్య ప్రబంధ పాసురాలన్నిటిలో కూడా వారి వారి ప్రబంధాలలో భగవంతుని యొక్క వామనావతార వైభవాన్ని అద్భుతంగా కీర్తించారట. దాదాపు 200 శ్లోకాల వరకు ఈ వామనావతార వైభవాన్ని ఆళ్వార్లందరూ ఆస్వాదించారు అని మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అంజగుడుకు వరి సంతతి యాయ్ అన్నట్లుగా ఆళ్వార్లందరిలోకి కూడా ఒకేనక సంతానమైనటువంటి ఆ ఆండాళ్ళు తల్లి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఓంగి ఉళహళంద ఉత్తమన్ అని అనంతకోటి బ్రహ్మాండాలని కూడా కేవలం 2 పాదాలతో కొలిచినటువంటి ఉత్తముడు అని, అంతేకాకుండా అన్రు ఇ ఉలహం అళందా ఎడిపోతి, ఆనాడు ఈ బ్రహ్మాండాన్ని ఈ ఆకాశాన్ని అంతటనే కొలిచినటువంటి నీ యొక్క పాదానికి మంగళాశాసనము అని తెలియజేసినట్లు, ఈ విధంగా ఎంతోమంది ఆళ్వార్లు చాలా ప్రబంధాలలో ఈ వామనావతార వైశిష్ట్యాన్ని కీర్తిచ్చారు. ఇక్కడ నమ్మాళ్వార్లు 3 అడుగులు యాచించినటువంటి ఆ విధానాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, స్వామి ఏ చోటనైతే మహాబలి వద్ద నుంచి భూమిని యాచించాడో అదే చోట నుంచి పెరిగాడట. అంటే యాచించిన చోటు ఒక చోటు కాకుండా, కొలుచుకున్న చోటు ఇంకొక చోటు కాకుండా, 2 ఒకటే చోటు అయినట్టుగా కొలిచాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆకాశాన్ని ఆకాశమంతా వ్యాపించి, భూమిని భూమంత వరకు వ్యాపించి సంపూర్ణంగా కొలుచుకున్నటువంటి మహానుభావుడు, ఉపకారకుడు అంటున్నారు. ఇంకొంచెం లోతుకి మనం ప్రవేశించినట్టయితే, వెనుకటి పాసురంలో ప్రళయకాలంలో తాను చేసినటువంటి లీలా వైభవాన్ని ఆస్వాదించారు నమ్మాళ్ళవార్లు. లోకాలనన్నిటినీ కూడా బ్రహ్మ ప్రళయంలో నశించిపోకుండా తనలో దాచివేచుకున్నటువంటి ఆ స్వామికి ఈనాడు మహాబలి వద్ద 3 అడుగులను యాచించవలసినటువంటి అగత్యం ఏమి ఏర్పడింది అని ఆళ్వార్లకు ప్రశ్న వచ్చిందిట. అంటే ఈ పాసురంలో ఆ లోకాల యొక్క బాగోగులే కాకుండా ఆయా లోకాలలో ఉన్నటువంటి బలవంతులు బలహీనులను హింసించకుండా, అంటే తనను ఆశ్రయించినటువంటి ఆశ్రితులను తనను ఆశ్రయించినటువంటి విరోధుల నుంచి రక్షించేటట్లుగా ఆయన ఈ వామనావతారాన్ని ధరించినట్లుగా మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఈ అవతారంలో ఉన్న విశేషం ఏంటంటే, మిగతా అవతారాలలో స్వామి తన యొక్క విరోధులైనటువంటి వాళ్లతో స్పష్టంగా ప్రత్యక్షంగా తన యొక్క పరాత్పరత్వాన్ని ప్రదర్శించాడు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, ఈ మహాబలి చక్రవర్తి కూడా స్వామి యొక్క భక్తుడే. అంటే 3 అడుగులు యాచించటంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. 2 అడుగులతో భూమండలాన్ని ఆకాశాన్ని వ్యాపించి, 3వ అడుగు చేత ఈ అవతారం ఎత్తటానికి మూల కారణభూతుడైనటువంటి మహాబలిని శిక్షించి శిక్షించనట్లుగా రక్షించే విధంగా 3వ అడుగుని యాచించాడు అని మనకి ఇక్కడ తెలుస్తున్నది. అంటే ఇంద్ర పదవిని ఆశించి 100 యాగాలను చేసినటువంటి మహాబలి చక్రవర్తి 100వ యాగం యొక్క ఫలాన్ని సమర్పించడం ద్వారా తన యొక్క త్రిలోకాధిపత్యాన్ని నిలుపుకోవాలి అని ప్రయత్నించి విఫలమైనటువంటి విధానం ఈ పాసురంలో మనకి తెలుస్తోంది. అంటే దానజలం ఆ స్వామి చేతిలో బలిచక్రవర్తి నుంచి పడటంతోనే ఆయన పెరిగాడట. అంటే భగవంతుని యొక్క కాలు విషయంలో ఇక్కడ మనం ఒక రహస్యం తెలుసుకోవాలి. 6 ఏళ్ల పసిబాలుని యొక్క పాదము ఏదైతే ఉందో దానిని చూపించి స్వామి 3 అడుగులు అడిగితే, బలిచక్రవర్తి దానికి అంగీకరిస్తే, ఈయన కొలుచుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాదము పెరగటం మొదలుపెట్టిందిట.
దీనికి మనకి పూర్వాచార్యుల స్వారస్యాన్ని తెలియజేస్తారు, రహస్యాన్ని. బలిచక్రవర్తి స్వామిని ప్రార్థించాడట, స్వామి నీవు ఏనాడైతే గనక యాచించావో 3 అడుగులు కావాలి అన్నప్పుడు పాదములు కాదు కదా, నీవు కొలిచేటప్పుడు ఉన్నటువంటి పాదములు అని ప్రార్థించాడట. అప్పుడు స్వామి బలిచక్రవర్తితో, నిన్ను నేను యాచించినప్పుడు ఏ పాదములు ఉన్నాయో అవే పాదములు, నీవు చిన్న పాదములా లేక పెద్ద పాదములా అని అడగలేదు, నేను చెప్పాల్సిన అవసరమే లేదు, నాకు తగినట్లు నేను కొలుచుకోగలను అని స్వామి బలిచక్రవర్తికి తెలియజేసినట్లుగా మనకి రహస్యం తెలుస్తోంది. అంటే ఆశ్రితుల విషయంలో అనాశ్రితులు చేసినటువంటి వంచనను అనాశ్రితుల విషయంలో స్వామి చేశాడు అని ఇక్కడ మనం రహస్యం తెలుసుకోవాలి అంటున్నారు. అదేవిధంగా భగవానుడు తన యొక్క పరాత్పరత్వాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నాట. ఏమనంటే భగవంతుని ఆజ్ఞ ప్రకారం సమస్తమైనటువంటి ప్రాణులు నడుచుకునవలెను. అదేవిధంగా మనకి విష్ణుధర్మం అనేటటువంటి ఒక గ్రంథం, శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపిన వైష్ణవ అని, భగవద్ఆజ్ఞను అహంకారంతో ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిని నేను శిక్షిస్తాను అని బద్ధకంకణుడైనటువంటి భగవానుడు తన యొక్క లీలను బలిచక్రవర్తి విషయంలో ప్రదర్శించాడు అని మనకి తెలియచున్నది. అంటే ఈశావాస్యోపనిషత్తులో కూడా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీతాహ మాగృధ కశ్యసిధ్వనం. అంటే సమస్తమైనటువంటి ప్రాణులు అందరిలో కూడా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు, కాబట్టి అందరూ కూడా తమలాంటి వారే, అందరికీ కూడా తమలాంటి సుఖదుఖములే ఉండుననే భావన ఎవరికైతే కలుగుతుందో వారు సమస్థితులు స్థితప్రజ్ఞులుగా ఉంటారు. అటువంటి వారు ఎవరిని కూడా బాధ పెట్టరు, ఎవరికి కూడా హింస కలిగించరు. కాబట్టి మాగృధ కశ్యసిధ్వనం, ఎవరి యొక్క సంపదని ఎవరు దొంగిలించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇంతటి చిన్న అంశాన్ని మరచి అహంకారపూరితుడైనటువంటి బలిచక్రవర్తి విషయంలో స్వామి ఈ అవతారాన్ని దాల్చాల్సి వచ్చిందట. అంటే మనకి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవతు ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి సపశ్యతి అన్నట్లుగా, ఎవరైతే గనక పరస్త్రీలను తల్లివలేను, అదేవిధంగా ఇతరుల యొక్క వస్తువులను గడ్డిపోచవలేను, అదేవిధంగా సర్వభూతములను కూడా తమవలని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు అని లోకంలో చెప్పినట్లుగా, ఇతరుల యొక్క ధన విషయంలో గడ్డిపోచ భావనను కలిగి ఉండాలి అనేటటువంటి సుభాషిత నీతి ద్వారా కూడా మనకి ఇక్కడ భగవంతుని ఆజ్ఞ తెలుగుతున్నది. ఈ చిన్న విషయాన్ని మరచి తానే త్రైలోకాధిపత్యాన్ని పొందాలి అనేటటువంటి దురాశతో ప్రవర్తించినటువంటి ఆ బలిచక్రవర్తిని పాతాళానికి త్రొక్కటం కోసం స్వామి 3 అడుగులను యాచించాడు అంటున్నారట. ఆ తర్వాత తాత అయినటువంటి ప్రహ్లాదుని యొక్క అంశచేత, ప్రహ్లాదుని యొక్క అనుగ్రహం కారణంగా తాను కూడా సర్వదా శ్రీ మహావిష్ణువు భక్తుడవటం చేత స్వామికి ఇతని విషయంలో శిక్షించటానికి చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఏర్పడిందట. అంటే మనకిక్కడ లోకంలో యజ్ఞం పూర్తి అవటానికి తార్కాణం యజ్ఞఫలాన్ని ఒక యోగ్యుడైన బ్రాహ్మణుడికి సమర్పించడం. కాబట్టి ఈ విధంగా 99 యజ్ఞాలు పూర్తి చేసినటువంటి ఆ బలిచక్రవర్తి 100వ యజ్ఞంలో యజ్ఞఫలాన్ని సమర్పించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్వామి అవతరించాడట వామనమూర్తిగా అంటున్నారు. అంటే ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమంగళ విగ్రహ రూపంతో, దివ్య తేజస్సుతోనూ, కోటి సూర్య సమప్రభాభాసమైనటువంటి కాంతితోనూ ఆ బ్రాహ్మణుడు ఒక ఛత్రాన్ని ధరించి వచ్చినటువంటి వైనాన్ని మనకి ఆళ్వార్లు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎట్లాగంటే ఆళ్వందార్ స్తోత్రంలో యామనాచార్యుల వారు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఏ రకంగా వర్ణించారో అదే రూపంతో ఒక చిన్న బాలుని వలె స్వామి అతడకు వేంచేశాడట. ఆ స్వామి వచ్చినటువంటి ఆ బాల వటువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే జాగ్రత్త సుమ అని
హెచ్చరించినటువంటి తన గురువైనటువంటి శుక్రాచార్యుని కూడా లెక్క చేయక అనంతకోటి బ్రహ్మాండ నాయకుడే నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే నా జన్మకి వేరొక ఫలం లేదు అని గురువుగారి యొక్క మాటని లెక్క చేయక స్వామి కైంకర్యంలో ఒదిగిపోయాడట బలిచక్రవర్తి అంటున్నారు. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచురూర్జిత అనేటటువంటి 154వ మంత్రంలో వామన అనేటటువంటి పేరుని మనకిక్కడ మనకి తెలియజేస్తారు. అక్కడ భట్రవారి వ్యాఖ్యానంలో వామన శబ్దానికి పొట్టివాడు అని కాకుండా అందమైన వాడు అని అర్థంట. ఆ వామన రూపం నుంచి త్రివిక్రమ రూపంగా మారినటువంటి విధం వామన రూపం అనేటటువంటి సౌలభ్యమైనట్లయితే త్రివిక్రమత్వం అనేటువంటిది పరాత్పరత్వానికి నిదర్శనంగా ఆళ్వార్లు తెలియజేస్తున్నారు ఇక్కడ. అంతేకాకుండా ఛాందోగ్య శృతులలో సత్యసంకల్పత్వం, సర్వజ్ఞత్వం, సర్వసమాశ్రయణీయత్వం, సర్వేశ్వరత్వం మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బాణునిలో సమగ్రంగా సరిపోయి ఇబిణి ఉన్నవి అని మనకిక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కూరతాజ్వాన్లు వారి యొక్క అతిమానుషత్వం అనే దివ్య గ్రంథంలో త్వన్నిర్మిత జఠరగాచ తవత్రిలోకి కిం భిక్షణాది మమృతే భవతా దురాప మధ్యే కదాతున చ విక్రమిషే జగచ్చేత్ తత్విక్రమై కథమివ సుదిరంచితా స్యాత్ అనేటటువంటి శ్లోకంలో స్వామి నీవే నిర్మించి నీవే సృష్టికర్తవై నీవే రక్షించిన వాడవై నీవే సంహరించ సామర్థ్యం కలిగినటువంటి అనంతకోటి బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి నీవు అందులో ఒక 3 అడుగులను ఒక అల్పుడైనటువంటి అహంకారపూరితుడైనటువంటి రాక్షసుడిని ప్రార్థించటం ఏమిటి? ఇది కదా నీ యొక్క మాయాచేష్టితము, ఇది కదా నీ యొక్క సౌలభ్యము, ఇది కదా నీ యొక్క వైభవము అని కీర్తించారట. నీవు పాదవిక్షేపం చేత ఈ లోకాలను ఆక్రమించకపోతే ఈ శృతివాక్యం యొక్క గతి ఏమయ్యుండేది అని శ్లోకంలో వ్యాఖ్యానం చేశారట. అంతేకాదు భగవద్గీతలో స్వామిని ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేచ్చుదాహృత అని ఉత్తమ పురుషునిగా స్వామిని కీర్తించారట. అంతేకాకుండా సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాహ కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ తదే యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమతూర్జితవేవ అదేవిధంగా తత్వదేవావగచ్చంత్వం మమ తేజోంశ సంభవం అని అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత మొదలైనటువంటి గీతావాక్యాల ద్వారా స్వామి యొక్క వ్యాపకత్వం పరాత్పరత్వం మనకి తెలుస్తోంది. అటు అంతేకాకుండా ఈశావాసోపనిషత్తులో ముఖ్యమైనటువంటి తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని శ్రీమన్నారాయణుడి యొక్క వ్యాపకత్వం మనకి తెలుస్తోంది. పోతన మహానుభావుడు కూడా తన యొక్క భాగవతంలో స్వామి వ్యాపించినటువంటి ఇంతింతై వటుడింతయ్యై అన్నట్లుగా ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యభగవానుడు ఏ విధంగా అయితే కనుక స్వామికి కాళి యొక్క గజ్జకు ఒక చిన్న ముత్యంలాగా ప్రారంభించి ఆయన యొక్క కిరీటంలో చిన్న ఒక ముత్యం వరకు మారేంతగా స్వామి యొక్క త్రివిక్రమావతారాన్ని వర్ణించినట్లుగా స్వామి సర్వలోకాలలో ఉండే వాళ్ళందరినీ రక్షించడం కోసమే అనేక అవతారాలను ఎత్తుతాడని అందులోనూ తన యొక్క ఆశ్రితుల యందు వైరుధ్యభావాన్ని ప్రదర్శించిన వారిలో ఏమాత్రం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వారిని అనాశ్రితులని శిక్షించడంలో స్వామి వెనుకడుగు వేయడు అని ఈ త్రివిక్రమావతారం ద్వారా మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం அங்கே நின்றாள் கடலும் மண்ணும் விண்ணும் முடிய ஈரடியால் முடித்து கொள்ள முக்கியமோ நொடியுமாறவை கேட்கோதாரோ எஞ்சம் நிறுவன கே என்று கொள் கூடுவரே
ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.